గోవిందాయ నమః హిందూ మధురందరికి జయ శ్రీరామ్ వందే మాతరం అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారండి విష్ణుమూర్తి సాక్షాత్తు లక్ష్మీదేవితో భగవద్గీత మహత్యం గురించి చెప్పారు 18 అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయం పారాయణం చేయడం వలన ఏమిటి ఫలము ఏమిటి దాని మహత్వము అనేది పద్మపురాణంలో ఉత్తరఖండంలో ఉన్నాయి వాటిలో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగము పారాయణం చేయడం వలన లేదా శ్రవణం చేయడం వలన ఫలితమేమిటి ఆ అధ్యాయానికి ఎంత మహత్వం ఉంది ఆ విషయాలు ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వము సుశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు పేరుకు మాత్రమే బ్రాహ్మణుడు కానీ కపట బుద్ధి పాపాత్ముల్లో నెంబర్ వన్ అతని కుటుంబం కూడా అలాంటిది ఏమాత్రము వైదిక జ్ఞానము లేని క్రూరమైన పాప కర్మలను ఆచరించే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి అదే బుద్ధితోటి పెరిగి పెద్దయ్యాడు ధ్యానము జపము హోమము అతిథి సత్కారము దర్శన ఇలాంటివి ఏమీ లేవు ఆ ఇంట్లో లేవు అతనికి లేవు ఎప్పుడు కూడా భౌతికమైన విషయ వాంఛనలో లంపటడై ఉండేవాడట జీవనాధారం ఏమిటి అంటే ఏవో నాగలు దున్నుకొని ఆకులు అమ్ముకొని అలాగే ఎవరెవరో చేసే వృత్తులన్నీ కూడా ఆ సమయానికి ఏ వృత్తి దొరికితే ఆ వృత్తి చేసుకుని పట్టకొస్తున్నవాడు అంతవరకు ఆ వచ్చిన డబ్బులతోటి చక్కగా మధ్యమాసాలు కూడా సేవించేవాడట ఇలా రోజులు గడిచిపోతున్నాయి ఒకసారి ఆకులు ఏరుకుందామని అడవిలోకి వెళ్తే అక్కడ పాము కాటేసింది అక్కడికి రోజులు తీరిపోయాయి అతడు నరకానికి వెళ్ళి ఎన్నో నరక యాత్రలు అనుభవించి ఆ తర్వాత భూలోకంలో ఒక ఎద్దుగా పుట్టాడు ఆ ఎద్దుని ఒక కుంటివాడు కొనుక్కున్నాడు కుంటివాడు పాపం తిరగలేడు కదా ఈ ఎద్దు మీద ఎక్కితే ఎద్దు తీసుకుపోతుందిలే అని కొనుక్కొని కుంటివాడు ఆ ఎద్దు మీద ఎక్కి తిరగడం మొదలుపెట్టాడు అలా ఆ ఎద్దు ఆ కుంటివాడిని వీపు మీద మోస్తూ ఆ కుంటివాడు తంతూ ఉంటే ముందుకు వెడుతూ అలా 7-8 సంవత్సరాల పాటు కాలం గడిపేసింది ఒకసారి కుంటివాడు ఎత్తైన చోటికి ఎద్దు మీద ఎక్కి వెడుతూ సరిగ్గా పాపది నడవలేకపోతుంటే దాన్ని బాగా తన్న మొదలుపెట్టాడు ఆ ఎద్దు సరిగ్గా తిండి లేదు నీరు లేదు అలసిపోయి మూర్చ వచ్చేసి పాపం కింద పడిపోయింది అది చూసి పాపం అక్కడ కొందరు పుణ్యాత్ములు చేరి అయ్యో ఎద్దు బ్రతుకుందో చచ్చిపోయిందో కాస్త నా పుణ్యం ఏమైనా ఉంటే నా పుణ్యం తీసుకునైనా ఇది బాగుండాలి అని కొందరు పుణ్య ఆత్మలు దానికి పుణ్యం ధారపోసారు వాళ్ళల్లో ఒక వేశ్య కూడా ఉంది ఆ వేశ్య కూడా అనుకుంది నేను ఏమైనా పుణ్యం చేశారో లేదో నాకు తెలీదు కానీ నేను చేసిన పుణ్యం ఏదైనా ఉంటే అది ఎద్దుకు సంప్రాప్తించాలి దిక్కుమాలిన చావు చచ్చిపోయింది పాపము ఇది బాగుపడాలి అనుకుందట తర్వాత యమదూతలు వచ్చేసి ఎద్దు ప్రాణాన్ని తీసుకెళ్లిపోయారు అక్కడ ఏం జరిగింది ఈ వేశ ధారపోసిన పుణ్య ఫలం వల్లనే ఎద్దుకి కాస్త పాపం పోయి పుణ్యం మిగిలింది అని నిర్ణయించి ఈసారి మళ్ళీ భూలోకంలో ఉత్తమమైన బ్రాహ్మణుల ఇంట్లో పుట్టించారు ఆ బ్రాహ్మణుడికి పూర్వజన్మ స్మృతి బోల పూర్వజన్మ ఎందుకో గుర్తుంది ఆ గుర్తుతోటి అతడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ పూర్వజన్మలో తాను ఎద్దుగా ఉన్నప్పుడు పుణ్యం ధారపోసిన వేసి ఇంటికి వెళ్ళాడు వేసని అడిగాడు నీవు ఏం చేసావు అంతటి పుణ్యము ఆ పుణ్యము ఎద్దుగా ఉన్న నాకు ధారపోయడం వల్ల నేను మళ్ళా ఇంతటి మంచి జన్మలో పుట్టాను అని ఎలాంటి దానాలు చేశావు అని అడిగాడు ఆ వేశ్య ఆ బ్రాహ్మణుడిని గౌరవించి నా ఇంట్లో ఈ పంజరం ఉంది ఈ పంజరంలో రామచిలక ఉంది చూశారు ఈ రామచిలక ప్రతి రోజు ఏవో శ్లోకాలు చదువుతూ ఉంటుంది అవి వినగా 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 నాకు అంతఃకరణ పవిత్రమైంది అంతే తప్ప నేను ప్రత్యేకంగా పూజలు పుణ్యాలు ఏమీ చేయలేదని చెప్పింది ఆ చిలక ఏం చదువుతుంది అనేది ఆ బ్రాహ్మణుడికి కూడా తెలియదు వాళ్ళిద్దరు ఆ చిలకని అడిగారు చిలక చిలక నువ్వు చదువుతున్న శ్లోకాలు ఏమిటి అని చిలక ఏం చేసింది ఈ బ్రాహ్మణుడికి వేసకి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పింది పూర్వజన్మలో నేను విద్వాంసుడి అనే గర్వము నాలో బాగా ఎక్కువగా ఉండేది నా గర్వము రాగద్వేషాలు ఎంత పెరిగిపోయాయంటే గుణవంతులైన పరాభాగవతోత్తమైన విద్వాంసుడిని చూసి కూడా అసూయతో రగులుగు ఉండేవాడు నా జన్మలో అలా అసూయతో రగిలిపోతూ శరీరం వదిలేసి ఏవగింపు కలిగించే అనేక జన్మలెత్తి తర్వాత ఈ లోకంలో మళ్ళా మనిషినే పుట్టాను ఆ జన్మలో ఒక పరమ భాగవతోత్తముడిని నిందించిన కారణంగా ఇలా చిలకనై పుట్టాను గ్రీష్మకాలంలో మంచి ఎండాకాలంలో వడగాలు పులికి ఎగురుతూ నీళ్లు కూడా లేక తట్టుకోలేక మార్గ మధ్యలో కింద పడిపోయాను ఒక మహాత్ముడైన ఋషి అయ్యో పాపం జాలిపడి నన్ను లేవదీసి నాకు సేద తీర్చి నీళ్లు తాగించి ఆశ్రమంలో తన పంజరంలో ఉంచాడు అక్కడే నేను కూడా చదువు నేర్చుకున్నాను ఎలా నేర్చుకున్నాను అక్కడుండే ఈ ముని బాలకులంతా కూడా రోజు ఎంతో ఆదరంగా భగవద్గీత ప్రథమ అధ్యాయమైన అర్జున విషాద యోగాన్ని ఆవృత్తి చేస్తూ ఉండేవారు అంటే అధ్యయనం చేస్తూ ఉండేవారు కంఠస్థం చేస్తూ ఉండేవారు పంజరంలో ఉండి ఆ పిల్లలు చదివేది విని నాకు కూడా శ్లోకాలన్నీ కంఠస్థమయ్యాయి ఇలా ఉండగా ఒక దొంగతనాలు చేసే బోయవాడు వచ్చి ఆ ఋషి కుటీరంలో ఏం దొరక్క పంజరంలో ఉన్న నన్ను అపహరించి తీసుకొచ్చి ఈ వేసకి అమ్మేశాడు ఈ వేస కొనుక్కొని తన పంజరంలో నన్ను ఉంచుకుంది నాకేమీ తోచక
అక్కడ గుడియరలో నేర్చుకున్న భగవద్గీత మొదటి అధ్యాయం శ్లోకాలు రిపీట్ గా చదువుతూ ఉండేదాన్ని. ఆ వేసవి కూడా ఇంట్లో అడుగు ఇడి తిరుగుతూ ఈ శ్లోకాలు రోజు నేను పాడుతూ ఉంటే వింటూ ఉండేది. అలాగ వేసవి అంతఃకరణ పవిత్రమైంది. ఎద్దు కింద పడిపోయినప్పుడు వేసవి ఏదైనా పుణ్యం ఉంటే ఎద్దు కోసం దారిపోయాలి అనుకున్నప్పుడు ఈ భగవద్గీత ప్రథమ అధ్యాయం శ్రవణం చేసిన పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యాన్ని ఎద్దుకు దారబోసింది. అందువల్ల నీవి జన్మలో బ్రాహ్మణుడు వై పుట్టావు. ఇలా చిలక తన గత జన్మ గురించి వీళ్ళ జన్మల గురించి కూడా చెప్పింది. తెలుసుకున్న తర్వాత ఈ బ్రాహ్మణుడు ఆ వేశ్య ఇద్దరు కూడా నిరంతరము కూడా జీవించి ఉన్నన్నాళ్ళు భగవద్గీత పారాయణం చేయడం మొదలుపెట్టి చిలక తనకు తెలిసిన ప్రథమాధ్యాయము ఎప్పుడు కూడా పారాయణం చేస్తూ ఉండేది బంజరంలో. అలా వాళ్ళు జ్ఞానులై ఆ ముగ్గురు మోక్షాన్ని పొంది వైకుంఠ ధామానికి చేరారట. ఇది భగవద్గీత ప్రథమ లేదా మొదటి అధ్యాయము. భగవద్గీత అర్జున విషాద యోగము పారాయణం చేయడము లేదా శ్రవణము చేయడము లేదా అధ్యయనం చేయడం వలన కలిగే ఫలితం. భగవద్గీత మొదటి అధ్యాయానికి ఉండే మహత్వము ఇది. ఎంతమంది తరించారో చూసారా? భౌతికమైన విషయాల్లో ఎప్పుడూ లంపటురాలై ఉండే వేస ధరించింది. ఎన్నో జన్మలు పాపకర్మలు ఆచరించి తర్వాత జన్మలో ఉత్తమ వంశంలో బ్రాహ్మణుడింట పుట్టిన అతను ధరించాడు. అంతకుముందు జన్మలో ఎద్దుగా ఉన్నప్పుడు ఎద్దుగానూ ధరించాడు. పంజరంలో ఉన్న ఒక మామూలు పక్షి చిలక కూడా ధరించింది. భగవద్గీత మొదటి అధ్యాయము పారాయణ లేదా శ్రవణము చేసినందుకు ఫలితం ఇది. పద్మపురాణ అంతర్గతంగా ఉన్న ఈ గీతా మహత్యాన్ని ఏకాదశి రోజు మీలాంటి 10 మంది భాగవతులతోటి చెప్పుకోగలిగే ఈ మహాభాగ్యాన్ని నాకు అనుగ్రహించిన కృష్ణ పరమాత్మకు నమస్కారం చేసుకుంటూ లోకా సమస్త సుఖభవంతు. జయ శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణ అర్పణ.